क्वेश्चन नंबर वन इंडिया लो ई क्रिंदी ये देशम तो तोलिसारिगा रक्षण सहकार उप्पंदं पै संतकं चेसिंदी आंसर बी रोमेनिया भारत रक्षण शाख कार्यदर्शि गिरिधर आरामाने ई उप्पंदं पै संतकं चेशारु नेक्स्ट क्वेश्चन क्वेश्चन नंबर टू गेटवे इंडिया नुंडी एलिफेंट गुहल वरकु दूरानि ईदिन मोदटि व्यक्तिगा एवरु निलिचारु आंसर सी कृष्ण प्रकाश कृष्ण प्रकाश आईपीएस इतनी आयरन मैन अनि कूडा पिलुस्तारु गेटवे आफ् इंडिया नुंडी एलिफेंट केव्स मध्य दूर 16.20 किलोमीटर्लु ईन दीनिनि केवलं 5 गंटल 26 निमिषाल लोपे ईदाडु ओके नेक्स्ट क्वेश्चन क्वेश्चन नंबर थ्री वार्तलो निलिचिन 13वा सवरण ए देशानिकि संबंधिंचिनदि आंसर सी श्रीलंका 13/A సవరణ చేయాలని ఇండియా శ్రీలంకని కోరింది ఇది శ్రీలంక తమిళ సంక్షేమానికి సంబంధించినది దీనికోసం 1986లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నంబర్ 4 భారత ఫర్టిలైజర్స్ కంపెనీలు ఈ క్రింది ఏ దేశానికి 1.7 మిలియన్ మెట్రిక్ టన్నుల ఫర్టిలైజర్స్ ని ఎగుమతి చేసేందుకు MOU కుదుర్చుకుంది ఆన్సర్ ఏ మొరాకో इंडिया मोराको देशों तो MOU कुदुर्चुकुंदी MOU अंटे मेमोरांडम आफ् अंडरस्टांडिंग MOU वाडे एक्कुवगा ई वीडियो यूज चेयडं जरुगुतुंदी MOU अंटे रेंडु देशाल मध्य परस्पर ओप्पंदम अनि अर्थम ओके नेक्स्ट क्वेश्चन क्वेश्चन नंबर 5 इंडिया लो मुनिसिपल बांडलनु जारी चेसिन मोदटि मुनिसिपल सिटी एदी आंसर सी इंदोर 244 కోట్లని ఈ బాండ్ల ద్వారా సేకరించి ఆ మొత్తాన్ని సోలార్ పవర్ కోసం పెట్టుబడిగా ఇండోర్ సిటీ పెట్టునుంది 60 మెగావాట్ల సోలార్ ప్లాంట్ని ఈ మొత్తంలో నిర్మిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నంబర్ 6 దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హోదాకు పోరాడిన ఉద్యమకారులకు రిజర్వేషన్ను ఆమోదించింది ఆన్సర్ డి ఉత్తరాఖండ్ రాష్ట్ర హోదా ఉద్యమకారులకు 10% హారిజంటల్ రిజర్వేషన్ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆమోదించింది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నంబర్ 7 ఋతుసావయ సమయంలో మహిళలకు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేసే చట్టాన్ని ఆమోదించిన మొట్టమొదటి యూరోపియన్ దేశం ఏది ఆన్సర్ సి స్పెయిన్ ఈ చట్టం ప్రకారం దేశంలోని మహిళలు తమ పీరియడ్ సమయంలో వేతనంతో కూడిన సెలవులు తీసుకోవచ్చును ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నంబర్ 8 నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరించనున్నారు ఆన్సర్ బి రాజేష్ గోపాల్ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా భారతదేశంలో ప్రవేశపెట్టిన చీతాలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ఈ కమిటీని వేశారు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నంబర్ 9 ప్రపంచంలో అతిపెద్ద ఇండియాలో మొదటి దివ్యాంగుల పార్క్ని ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఏ నాగపూర్ ఈ పార్క్ని నాగపూర్లో ఏర్పాటు చేయనున్నారు దీనిని నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 10 ఫైనాన్షియల్ లిటరసీ వీక్ని ఈ క్రింది ఏ సంస్థ ఏర్పాటు చేసింది ఆన్సర్ సి ఆర్బిఐ ఇండియాలోని 27% మాత్రమే ఆర్థిక అక్షరాస్యత ఉంది దీనిని పెంచేందుకు ఆర్బిఐ కృషి చేయనుంది 2023 యొక్క థీమ్ గుడ్ ఫైనాన్షియల్ బిహేవియర్ యువర్ సావియర్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 11 ఇండియాలో అండ్ ఆసియాలో అతిపెద్ద హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ బి తమకూరు కర్ణాటకలోని తమకూరులో హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ద్వారా దీనిని ఏర్పాటు చేయనున్నారు దీనిని పిఎం నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 12 రంజీ ట్రోఫీ 2022-23ని ఈ క్రింది ఏ జట్టు గెలిచింది ఆన్సర్ సౌరాష్ట్ర ఫైనల్లో బెంగాల్ని ఓడించి సౌరాష్ట్ర మొట్టమొదటిసారిగా రంజీ ట్రోఫీని గెలుచుకుంది ముఖ్యమైన ట్రోఫీలు వాటి పేర్లు సంతోష్ ట్రోఫీ 2023 విజేత కర్ణాటక ఇరాన్ కప్ 2023 విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా
रंजी ट्रॉफी 2022 विजेता सौराष्ट्र ड्यूरांट कप 2022 विजेता बेंगलुरु ओके नेक्स्ट क्वेश्चन क्वेश्चन नंबर 13 आरबीआई विडुदल चेसिन 2022-23 रिपोर्ट प्रकार अभिवृद्धि कोसम अत्यधिक निधुलु केटायिस्तुन्न तोली 5 राष्ट्रालु एवी आंसर बी उत्तर प्रदेश महाराष्ट्र तमिलनाडु राजस्थान तेलंगाना तेलंगाना अभिवृद्धि कोसम 77.4 निधुलनु केटायिस्तुंदी नेक्स्ट क्वेश्चन क्वेश्चन नंबर 14 ఈ క్రింది గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ పొందిన రైల్వే స్టేషన్ ఏది ఆన్సర్ డి విశాఖపట్నం ఈ సర్టిఫికేట్ ఐజీబిసి ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఇస్తుంది పర్యావరణానికి హాని కలిగించని సొల్యూషన్స్ ఏర్పాటు చేసిన సంస్థల భవనాలకి ఈ సర్టిఫికేట్ ఇస్తుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 15 దేశంలో మొదటి క్యాంపస్ని ఏర్పాటు చేయబోతున్న డికిన్ యూనివర్సిటీ ఏ దేశానికి చెందినది ఆన్సర్ బి ఆస్ట్రేలియా డికిన్ యూనివర్సిటీ గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో తమ ఫస్ట్ క్యాంపస్ని ఏర్పాటు చేయనుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 16 2023లో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత ఉండనుందని మూడీస్ సంస్థ తెలిపింది ఆన్సర్ ఏ 5.5% ఇంతకుముందు దీనిని 5%గా ఈ మూడీస్ సంస్థ తెలిపింది 2024లో జీడిపి వృద్ధి రేటు 6.5 ఉంటుందని అంచనా వేసింది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 17 ఈ క్రింది ఏ రాష్ట్రం తమ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ఆన్సర్ ఏ మహారాష్ట్ర ఈ నిర్ణయాన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకుంది నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 18 అంజికత్ రైల్వే బ్రిడ్జి అనే కేబుల్ బ్రిడ్జిని ఎక్కడ నిర్మించారు ఆన్సర్ సి జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో చినాబ్ నది ఉపనది అయిన అంజి నదిపై ఈ కత్రి రియాస్ మధ్య ఫస్ట్ కేబుల్ స్టేట్ బ్రిడ్జిని నిర్మించనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 19 చాట్ జీపీటీని బ్యాన్ చేసిన మొదటి ఐరోపా దేశం ఏది ఆన్సర్ డి ఇటలీ సమాచార భద్రత నియంత్రణ నేపథ్యంలో ఇటలీ నిర్ణయం తీసుకుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 20 ఇటీవల ఈ క్రింది ఏ భాషలో భారత రాజ్యాంగాన్ని అనువాదించి విడుదల చేశారు ఆన్సర్ సి డోగ్రీ న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు దీనిని డోగ్రీ భాషలో మొదటిసారిగా విడుదల చేశారు రాజ్యాంగం గుర్తించిన 22 భాషలో డోగ్రీ భాష ఒకటి ఈ డోగ్రీ భాషను ఎక్కువగా జమ్మూ అండ్ కాశ్మీర్లో యూజ్ చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 21 గజ్ ఉత్సవ్ 2023 ఏ రాష్ట్రంలో జరిగింది ఆన్సర్ ఏ అస్సాం కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో జరిగిన ఈ ఉత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 22 54 ఫీట్ల ఎత్తు గల లార్డ్ హనుమాన్ విగ్రహాన్ని అమిత్ షా ఎక్కడ ఆవిష్కరించారు ఆన్సర్ ఏ బుట్టాడ్ 30 కోట్ల ఖర్చుతో సారంగపూర్ టెంపుల్లోని దీనిని నిర్మించారు దీనిని అమిత్ షా ఇటీవలే ప్రారంభించారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 23 ఈ క్రింది ఏ దేశంలో ఎస్బీఐ మొదటి కమర్షియల్ ట్రేడ్ని ఆ దేశ కరెన్సీలో చేసింది ఆన్సర్ డి శ్రీలంక ఎస్బీఐ శ్రీలంకతో జరిపిన వాణిజ్య లావాదేవీని డాలర్తో కాకుండా మొదటిసారిగా శ్రీలంకన్ రూపాయి కరెన్సీలో చేసింది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 24 డబ్ల్యూహెచ్ఓ ఈ క్రింది ఏ దేశాలను మలేరియా ఫ్రీ దేశాలుగా ప్రకటించింది ఆన్సర్ బి అజర్బైజాన్ అండ్ తజకిస్తాన్ ఇప్పటి వరకు 42 దేశాలలో డబ్ల్యూహెచ్ఓ మలేరియా ఫ్రీ దేశాలుగా ప్రకటించింది వరల్డ్ మలేరియా డే ఏప్రిల్ 25న జరుపుతారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 25 ఆరియాన్ 23 ఎక్సర్సైజ్ ఏ దేశంలో జరిగింది ఆన్సర్ డి ఫ్రాన్స్ ఆరియాన్ 23లో నాటో బలగాలు పాల్గొంటాయి ఈసారి ఈ ఎక్సర్సైజ్లో ఇండియా నుండి ఐఏఎఫ్ తరఫున రఫేల్ ఫైటర్ జెట్స్ పాల్గొంటాయి నెక్స్ట్ క్వశ్చన్
క్వశ్చన్ నెంబర్ 26 ఇస్రో ద్వారా ప్రయోగించనున్న ప్రోబా 3 మిషన్ ఈ క్రింది ఏ సంస్థకి చెందినది ఆన్సర్ డి ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2024లో దీనిని ఇస్రో ద్వారా ప్రయోగించనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 27 దేశంలోని మొదటి ఈ గవర్నర్ స్టేట్గా ఏ రాష్ట్రం నిలిచింది ఆన్సర్ ఏ కేరళ కేరళ రాష్ట్రంలోని అన్ని డిపార్ట్మెంట్లని డిజిటలైజ్ చేసి అన్ని రకాల సేవలను ఆన్లైన్లో ఇవ్వనున్నారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 28 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లో కలిపి 75 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడు ఎవరు ఆన్సర్ బి విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో చివరి టెస్టులలో కోహ్లీ తన 75వ అంతర్జాతీయ శతకాన్ని సాధించాడు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 29 ఇండియాలో మడ అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఏవి ఆన్సర్ డి పశ్చిమ బెంగాల్ గుజరాత్ అండమాన్ నికోబార్ దీవులు ఆంధ్రప్రదేశ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 30 హోలీ పండుగను జరుపుకోవడాన్ని ఈ క్రింది ఏ దేశం నిషేధించింది ఆన్సర్ బి పాకిస్తాన్ ఇస్లాం మతం సంరక్షణలో భాగంగా పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 31 వరల్డ్ బ్యాంక్ ప్రకారం 2023లో భారత వృద్ధి రేటు ఎంత ఆన్సర్ సి 6.3% ఈ వరల్డ్ బ్యాంకును 1944లో ఎస్టాబ్లిష్ చేశారు దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్లో కలదు రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా అజయ్ బంగా ఎన్నికయ్యాడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 32 ఈ క్రింది ఏ విదేశీ యూనివర్సిటీ హిందీ కోర్సుని ప్రారంభించి వార్తలో నిలిచింది ఆన్సర్ డి హిడెన్బర్గ్ భారత ప్రభుత్వం చేసిన చొరవతో ఈ యూనివర్సిటీ హిందీని ప్రారంభించింది ఇందులో హిందీ ఇంగ్లీష్ అరబిక్లలో క్లైమేట్ కోర్సులు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 33 వ్యవసాయ సాగు విధానంలో పురుగుల మందులను అత్యధికంగా వినియోగిస్తున్న దేశాలలో భారతదేశం యొక్క స్థానం ఎంత ఆన్సర్ బి 4వ స్థానం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 34 కేంద్ర ప్రభుత్వం ఏ థర్మల్ పవర్ స్టేషన్కు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డుని ప్రకటించింది ఆన్సర్ సి సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 35 అనుమతి లేకుండా ప్రవేశించే వలసవాదులను నిషేధించడానికి అక్రమ వలస బిల్లును ఏ దేశం ప్రవేశపెట్టింది ఆన్సర్ సి రష్యా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 36 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంకు ఆతిథ్యం వహించిన నగరం ఏది ఆన్సర్ ఏ లాస్ ఏంజల్స్ ఈ అవార్డును లాస్ ఏంజల్స్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 37 ఇండియాలో మొట్టమొదటి సాలిడ్ వేస్ట్ టు హైడ్రోజన్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ ఏ పుణే పుణే మున్సిపల్ కార్పొరేషన్ టీజీబీఎల్ ద గ్రాస్ బిలియన్ లిమిటెడ్ సంస్థతో కలిసి 350 కోట్లతో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 38 స్పేస్ మిషన్ 2023 ద్వారా స్పేస్లోకి వెళ్ళనున్న మొదటి మహిళగా నిలిచిన రయానా బర్నవి ఏ దేశ మహిళ ఆన్సర్ బి సౌదీ అరేబియా రయానా బర్నవి 10 రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వెళ్ళనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 39 ఈ క్రింది ఏ వ్యక్తి తాజ్ మిస్ ఇండియా 2023 కిరీటాన్ని గెలుచుకుంది ఆన్సర్ ఏ అక్షత రక్షే పుణేలో జరిగిన ఈ పోటీలో ముంబైకి చెందిన అక్షత రక్షే ఈ కిరీటాన్ని గెలుచుకుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 40 ఈ క్రింది ఏ వ్యక్తికి మహారాష్ట్ర భూషణ్ అవార్డుని ఇచ్చారు ఆన్సర్ బి అప్ప సాహెబ్ ధర్మాధికారి
ఇతన్ని దత్తాత్రేయ అని కూడా అంటారు. ఇతను ప్రముఖ సామాజికవేత్త. 2017లో ఈయనకి పద్మశ్రీ లభించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 41. ఈ క్రింది ఏ క్రికెట్ సంఘంలో అవినీతిని చెక్కదిద్దేందుకు జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీని ఏర్పాటు చేశారు? ఆన్సర్ డి, హైదరాబాద్. హెచ్సిఎల్లో జరుగుతున్న అవినీతిని చక్కదిద్దేందుకు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలో ఏక సభ్య కమిటీని ఏర్పాటు చేశారు. గతంలో ఐఓఏ పనులను కూడా ఈయన చక్కదిద్దాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 42. మొట్టమొదటి నేషనల్ మెట్రో రైల్ నాలెడ్జ్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ సి, ఢిల్లీ. గా ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ ఢిల్లీ మెట్రోలోని పీపీపీ మోడల్లో దీనిని ఏర్పాటు చేయనుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 43. పరివార్ పెహచాన్ పేరుతో పోర్టల్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఏ, ఉత్తరప్రదేశ్. ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక ఐడిని ఇచ్చి తద్వారా ఎన్ఎఫ్ఎస్ఏ క్రింద రేషన్ పొందలేని కుటుంబాన్ని గుర్తించి వారికి రేషన్ని అందించనున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 44. బ్యాడ్మింటన్ ఏషియన్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్ 2023 పోటీలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ సి, దుబాయ్. ఈ క్రీడలో టాప్ 3లో ఫస్ట్ చైనా, సెకండ్ సౌత్ కొరియా, థర్డ్ ఇండియా నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 45. హైదరాబాద్లో జరిగిన ఫార్మా ఈ ఫ్రిక్స్లో విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఏ, జేన్ ఎరిక్ వెర్జెన్. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఈ పోటీలు జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 46. శాంసంగ్ సంస్థ ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్ ప్రొటెక్షన్ పరిశోధన కోసం ఈ క్రింది ఏ సంస్థతో కలిసి పనిచేయనుంది? ఆన్సర్ డి, ఐఐఎస్సి బెంగళూరు. శాంసంగ్ సంస్థ యొక్క పార్ట్నర్ అయిన శాంసంగ్ సెమీకండక్టర్ ఇండియా రీసెర్చ్ ఐఐఎస్సి బెంగళూరులో ఈఎస్డి చిప్ల తయారీ కోసం పరిశోధన చేయనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 47. రాజా రామ్మోహన్ రాయ్ నేషనల్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం 2020 ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు? ఆన్సర్ ఏ, ఏబీకే ప్రసాద్. ఈ అవార్డులని పిసిఐ అంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజన్ ప్రకాష్ దేశా చేతుల మీదుగా ఈ అవార్డుని ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 48. టర్కీలో వచ్చిన భూకంప బాధితులకి సహాయ చర్యలను చేపట్టేందుకు భారత్ ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి? ఆన్సర్ డి, ఆపరేషన్ దోస్త్. ఈ ఆపరేషన్లో భాగంగా భారత్ ఆస్పత్ర సేవలను మరియు రెస్క్యూ సేవలను అందించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 49. సింధు నది జలాల ఒప్పందం ఎప్పుడు ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, 1960 కరాచీలో. వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960 కరాచీలో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఇటీవల రీసెంట్గా సింధు నది జలాల ఒప్పందం గురించి వార్తలు నిలవడం వల్ల ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 50. లెబ్రాన్ జేమ్స్ ఈ క్రింది ఏ క్రీడకి చెందిన వ్యక్తి? ఆన్సర్ డి, బాస్కెట్బాల్. లెబ్రాన్ జేమ్స్ బాస్కెట్బాల్ ఎన్బిఏలో అత్యధిక గోల్ స్కోర్ చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 51. ఇస్రో సంస్థ ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాం కోసం ఈ క్రింది ఏ సంస్థతో ఎంఓయు కుదుర్చుకుంది? ఆన్సర్ బి, ఐఐటి మద్రాస్. ఎక్స్ఆర్ ఎక్స్టెండెడ్ రియాలిటీలో సాంకేతికత సహాయాన్ని ఐఐటి మద్రాస్ ఇస్రోకి అందివ్వనుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియో చేయడానికి చాలా రోజుల సమయం పట్టింది, అయినా మీకు అర్థమయ్యే విధంగా ఇలా సింపుల్గా క్రియేట్ చేయడం జరిగింది. మీ నుండి ఒకటే కోరుకుంటున్నాను అండి, ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ చేయండి, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎవరికైనా ఈ టాప్ 100 క్వశ్చన్ పీడిఎఫ్ ఫైల్ కావాలి అనుకుంటే 20 రూపీస్ని ఈ నెంబర్కి సెండ్ చేసి అదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. మీకు ఈ టాప్ 100 క్వశ్చన్స్ పీడిఎఫ్ ఫైల్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. మీకు మా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఫైల్ కావాలి అనుకుంటే
जस्ट 79 रूपीस तोनी 10 पीडीएफ फाइल प्रोवाइड चेयडम जरुगुतुंदी। नेक्स्ट क्वेश्चन, क्वेश्चन नंबर 52, G20 యొక్క ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ బెంగళూరు। భారతదేశ G20 ప్రెసిడెన్సీ లో భాగంగా బెంగళూరులో ఫిబ్రవరి 5 నుండి 7 వరకు ఈ సమావేశం జరిగింది। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నంబర్ 53, నేషనల్ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ ని ఎవరు గెలుపొందారు? ఆన్సర్ డి ఐటిబిపి ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఈ కప్ని గెలవడం ఇది 3వసారి। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నంబర్ 54, 2027 లో జరిగే ఏషియా ఫుట్బాల్ కప్ని ఏ దేశం నిర్వహించనుంది? ఆన్సర్ ఏ సౌదీ అరేబియా। 2023 లో ఖతర్ మరియు 2027 లో సౌదీ అరేబియా నిర్వహించనుంది। నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నంబర్ 55, నేషనల్ బీచ్ సాకర్ ఛాంపియన్షిప్ విజేతగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ సి కేరళ। ఫైనల్ మ్యాచ్లో 13-4 తేడాతో పంజాబ్ని ఓడించి కేరళ విజేతగా నిలిచింది। నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నంబర్ 56, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2023 ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్ సి గుల్మర్గ్। థర్డ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2023 ఫిబ్రవరి 10 నుండి 14 వరకు జరిగాయి। నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 57, న్యూ జువారి బ్రిడ్జ్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఏ గోవా। గోవాలోని జువారి నదిపై దీనిని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది। ఇది నార్త్ సౌత్ గోవాలను కలుపుతుంది। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 58, నార్త్ ఇండియాలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి చండీగఢ్। 2000 కిలోవాట్ పీక్ సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయనున్నారు। నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 59, బెస్ట్ ఫిఫా ప్లేయర్ ఆఫ్ 2022 అవార్డుని ఫిఫా సంస్థ ఏ వ్యక్తికి ఇచ్చింది? ఆన్సర్ డి లియోనల్ మెస్సీ। ఖతర్ 2022 వరల్డ్ కప్లో అర్జెంటీనా గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు లియోనల్ మెస్సీకి ఈ అవార్డుని ఇచ్చింది। నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 60, జీరో డిస్క్రిమినేషన్ డే ఏ రోజున జరుపుతారు? ఆన్సర్ బి మార్చ్ 1। హెచ్ఐవి పేషెంట్ల పట్ల ఉన్న సామాజిక వేడిని నిర్మూలించేందుకు దానికి ప్రజలు అవగాహన కల్పించేందుకు ఆన్ ఎయిర్స్ సంస్థ 2014 నుండి ఇది జరుపుతుంది। 2023 యొక్క థీమ్ సేవ్ లీస్ డిస్క్రిమినల్స్। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 61, నాడా నిషేధం విధించిన ఐశ్వర్య బాబు ఈ క్రింది ఏ క్రీడకి చెందిన వ్యక్తి? ఆన్సర్ సి ట్రిపుల్ జంప్। డోపింగ్కి పాల్పడిన ఈమెపై 4 సంవత్సరాల బ్యాన్ని నాడా విధించింది। నాడా అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ। నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 62, ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖకి పోర్టల్ ప్రైజ్ 2023ని ఇచ్చారు? ఆన్సర్ డి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం। కోవిడ్-19 కాలంలో MOHFW చేసిన సేవలకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది। ఈ అవార్డుని IFC అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ ఇస్తుంది। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 63, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 70 కొత్త HTT-40 ఎయిర్ క్రాఫ్ట్ అని ఏ సంస్థ నుండి కొనుగోలు చేసింది? ఆన్సర్ బి HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్। HAL సంస్థ నుండి 70 ఈ కొత్త ఎయిర్ క్రాఫ్ట్ల కోసం 628 కోట్లను IAF కేటాయించింది। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 64, జయద్ తల్వార్ ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య ఎక్సర్సైజ్? ఆన్సర్ డి ఇండియా అండ్ UAE। ఇది ఇరు దేశాల మధ్య నెవల్ ఎక్సర్సైజ్, 2018 నుండి ఇది జరుగుతుంది। UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్। ఎక్సర్సైజ్లు దేశాలు హరిమావ్ శక్తి భారత్ అండ్ మలేషియా,
వీర్ గార్డియన్ 2023 భారత్ జపాన్. గరుడ శక్తి భారత్ మరియు ఇండోనేషియా. యుద్ధ అభ్యాస్ భారత్ అండ్ అమెరికా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 65. ఆహా 2023 ఫుడ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ బి, న్యూఢిల్లీ. ఇది ఆసియాలోని అతిపెద్ద ఫుడ్ ఫెస్టివల్. దీని ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ తరఫున ఏపీఈడిఏ నిర్వహిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 66. ప్రముఖ నోబెల్ అవార్డు గ్రహీత అలెస్ బియాలియర్స్కీ ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ డి, బెలారస్. 2022లో నోబెల్ అవార్డు గ్రహీత అయిన బియాలియర్స్కీకి ఇటీవల బెలారస్ 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 67. ఏషియా పసిఫిక్ రీజియన్లోని అత్యంత క్లీన్ ఎయిర్పోర్ట్ కేటగిరీలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ 8వ స్థానంలో నిలిచింది. ఆన్సర్ బి, 2వ స్థానం. ఈ ర్యాంకింగ్లని ఏసీఐ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఇందులో ఫస్ట్ ర్యాంక్ బీజింగ్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 68. నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డ్స్ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది? ఆన్సర్ సి, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఈ అవార్డులని ప్రసారాల మాధ్యమాల మంత్రిత్వ శాఖ ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 69. ఇండియాలో ఫైటర్ వింగ్స్ తయారీకి టాటా సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది? ఆన్సర్ ఏ, లాక్హీడ్ మార్టిన్. హైదరాబాద్లోని టాటా ఏరోస్పేస్లో ఫైటర్ వింగ్స్ని టాటా మరియు లాక్హీడ్ కంపెనీలు కలిసి తయారు చేస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 70. ప్రస్తుతం ఫిఫా అధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తున్నారు? ఆన్సర్ సి, గియానీ ఇన్ ఫాంటినో. ఫిఫా హెడ్ క్వార్టర్ వచ్చేసి జ్యూరిచ్ స్విట్జర్లాండ్లో కలదు. ఫిఫాకి అధ్యక్షుడిగా గియానీ ఇన్ ఫాంటినో మళ్ళీ ఎన్నికయ్యాడు. ఇతను 2027 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 71. 4వ సాగర పరిక్రమ ప్రోగ్రాం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ డి, కర్ణాటక. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అనిమల్ హస్బెండరీ దీనిని నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 72. ఈ క్రింది ఏ నగరాన్ని ఎస్సీఓ యొక్క ఫస్ట్ టూరిజం అండ్ కల్చరల్ క్యాపిటల్గా ప్రకటించారు? ఆన్సర్ బి, కాశీ. ఇది వారణాసిలో కలదు. మార్చ్ 17, 2023లో జరిగిన ఎస్సీఓ సమావేశాన్ని దీనిని ప్రకటించారు. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 73. వ్యాస్ సమ్మాన్ 2022ని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు? ఆన్సర్ సి, జ్ఞాన చతుర్వేది. పాగల్ ఖానా అనే రచనకు గాను జ్ఞాన చతుర్వేదికి ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 74. హెయిల్ అనే న్యూక్లియర్ పవర్ డ్రోన్ని ఈ క్రింది ఏ దేశం పరీక్షించింది? ఆన్సర్ బి, ఉత్తర కొరియా. హెయిల్ అనేది ఒక అండర్ వాటర్ డ్రోన్. దీని ద్వారా సునామీని సృష్టించే ప్రయోగం చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 75. టీఎన్ రీచ్ కార్యక్రమం దేనికి సంబంధించినది? ఆన్సర్ డి, హెలికాప్టర్ సర్వీస్. టీఎన్ రీచ్ అంటే తమిళనాడు రీచ్. తమిళనాడులోని అన్ని ప్రాంతాల ఏరియాలో కనెక్టివిటీ కోసం దీనిని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 76. ఇటీవల మరణించిన ప్రముఖ క్రీడాకారుడు సలీం అజీజ్ దురానీ ఏ క్రీడకి చెందిన వ్యక్తి? ఆన్సర్ బి, క్రికెట్. ఆఫ్ఘనిస్తాన్లో జన్మించిన ఈ ఇండియన్ క్రికెటర్ ఇండియా టీంకి 29 సార్లు టెస్టులలో ప్రాతినిధ్యం వహించాడు. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 77. సెకండ్ టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ డి, సిల్గురి. పశ్చిమ బెంగాల్లోని సిల్గురిలో జరిగిన ఈ సమావేశంలో యుఎన్ఈపి, ఐఎల్ఓ మరియు యుఎన్డబ్ల్యూటీఓలు కూడా పాల్గొన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 78. పిన్ కోడ్ అనే యాప్ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?
ఆన్సర్ సి ఫోన్పే. ఫోన్పే ఈ పిన్ కోడ్ యాప్ని ONDC అంటే ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ప్లాట్ఫామ్పై ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 79, లంచాడి డ్రెస్ ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయమైన డ్రెస్? ఆన్సర్ బి హిమాచల్ ప్రదేశ్. టాంజానియాలోని కిలిమంజారోని అధిరోహించిన అంజలి శర్మ లంచాడి డ్రెస్ని వేసుకొని వార్తలో నిలిచింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 80, దేశంలో సెమీకండక్టర్ పాలసీని ప్రకటించిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ సి గుజరాత్. ఇటీవల ఇండియా సెమీకండక్టర్ మిషన్స్ సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధి కోసం యుఎస్ఏలోని పర్డ్యూ యూనివర్సిటీతో MOU కుదుర్చుకుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 81, ఇండియాలో అతిపెద్ద మెరీన్ అక్వేరియం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ బి హైదరాబాద్. హైదరాబాద్లోని కొత్తలగూడలో దీనిని ఈకో పార్క్ పేరుతో 2.5 కిలోమీటర్ వాకింగ్ చేసేలా దీనిని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 82, ఇండియన్ నేవీ బ్రహ్మోస్ క్షిపణిని ఏ షిప్ నుండి పరీక్షించింది? ఆన్సర్ డి ఐఎన్ఎస్ మర్మగోవా. ఐఎన్ఎస్ మర్మగోవా నుండి బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 83, ఆల్కహాల్ హెల్త్ వార్నింగ్ని ప్రవేశపెట్టనున్న మొదటి దేశం ఏది? ఆన్సర్ సి ఐర్లాండ్. ప్రతి ఆల్కహాల్ బాటిల్పై దాని యొక్క దుష్పరిమాణాలను ఖచ్చితంగా ప్రింట్ చేసేలా కంపెనీకి ఆదేశం ఇవ్వనుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 84, నాసా సూపర్ ప్రెషర్ బెలూన్ని ఏ దేశం నుండి ప్రయోగించింది? ఆన్సర్ డి ఆస్ట్రేలియా. SPB సూపర్ ప్రెషర్ బెలూన్, ఇది ఫుట్బాల్ స్టేడియం విస్తీర్ణంలో ఉంటుంది. దీనిలో హీలియం గ్యాస్ నింపారు. అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ని దీని ద్వారా నాసా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 85, మణిపూర్లోని శాంతి ఒప్పందం గురించి ఎవరి నేతృత్వంలో కమిటీ వేశారు? ఆన్సర్ బి అనసూయ ఉకే. మణిపూర్ గవర్నర్ అనసూయ నేతృత్వంలో ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 86, ఇండియాలో మొదటి హైడ్రోజన్ ఆధారిత రైల్ని ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నారు? ఆన్సర్ ఏ హర్యానా. March 2024 నాటికి హర్యానాలోని జింద్ జిల్లాలో హైడ్రోజన్ పవర్డ్ రైల్ని ప్రవేశపెట్టనున్నారు. జింద్ మరియు సోనేపట్ మధ్యన ఈ రైలు నడవనుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 87, ఇండియా మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ట్రయల్ని ఈ క్రింది ఏ మెట్రో నిర్వహించింది? ఆన్సర్ డి కోల్కతా. హుగ్లీ నదిలోని హోరా మైదాన్ నుండి ఎస్ ప్లానడే వరకు ఈ ట్రయల్ని KMRCL నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 88, GI ట్యాగ్ హోదా పొందిన మిర్చా రైస్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ బి బీహార్. బీహార్లోని చింపరంలో మిర్చా రైస్ పండిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 89, ఈ క్రింది ఏ మెట్రో రైల్ ఏషియా బుక్ ఆఫ్ రికార్డులో నిలిచింది? ఆన్సర్ సి నాగ్పూర్. నాగ్పూర్ మెట్రో రైల్ 3 కేటగిరీలో రికార్డులోకి ఎక్కింది. ఫస్ట్, తక్కువ టైంలో పొడవైన రైల్వే నిర్మాణం. సెకండ్, మొదటి సోలార్ PV మెట్రో. థర్డ్, హెవెస్ట్ సింగిల్ స్పామ్ డబుల్ డెక్కర్ స్టీల్ బ్రిడ్జ్. 3 కేటగిరీలో నాగ్పూర్ మెట్రో రైల్ వార్తలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 19, ఆసియాలోని అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ బి దేవస్థ. ఉత్తరాఖండ్లోని దేవస్థల్లో 4 మీటర్ల LMT లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ని ఇటీవల ఏర్పాటు చేశారు. దీనిని ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ అబ్జర్వేషనల్ సైన్స్ ఏర్పాటు చేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 91, 2022 సరస్వతి సమ్మాన్ అవార్డుని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు? ఆన్సర్ సి శివశంకరి. సరస్వతి సమ్మాన్ అవార్డుని కేకే బిర్లా ఫౌండేషన్ వారు భారతీయులకి భారత భాష కవిత్వానికి ఇస్తుంది.
सूर्यवंश 2019 रचने की गानू तमिल रचय शिवशंकर की अवार्ड इच्छा। ओके नेक्स्ट क्वेश्चन क्वेश्चन नंबर 92 लियो वराडकर क्रिंदी ये देशा की प्रधान एन्नीकयारु आंसर डी आयरलैंड। लियो वराडकर भारत मूलालु उन्न व्यक्ति मरियु ईन मोदटि गे प्रधानी कूडा। नेक्स्ट क्वेश्चन क्वेश्चन नंबर 93 मोस्ट पॉपुलर जीआई फुड अवार्ड इटिवले एदि गेलुचुकुंदी आंसर ए हैदराबाद हलीम। ఈ అవార్డుని మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పబ్లిక్ ఓడింగ్ నిర్వహించి విజేతలకు ఈ అవార్డుని ఇస్తుంది। నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 94 స్టాటిస్టిక్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థ ఏది ఆన్సర్ సి భారత రక్షణ మంత్రిత్వ శాఖ। మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో దాదాపు 2.92 మిలియన్ల మంది ఉద్యోగులు ఉన్నారు। స్టాటిస్టిక్ రిపోర్ట్ అనున్నది జర్మనీకి చెందిన ఎన్జీఓ। ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 95 కేంద్ర పోర్ట్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఈ క్రింది ఏ రెండు రాష్ట్రాలలో ఫ్లోటింగ్ జెట్ ప్రాజెక్టులకి ఆమోదం తెలిపింది ఆన్సర్ బి తమిళనాడు మరియు కర్ణాటక। కర్ణాటకలో 4 మరియు తమిళనాడులో 4 ఫ్లోటింగ్ జెట్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు। ఇది కోస్టల్ టూరిజానికి అభివృద్ధికి ఎంతగానో దోహదం పడుతుంది। ఓకే నెక్స్ట్ క్వశ్చన్ क्वेश्चन नंबर 96 ब्रांड वैल्यूएशन रिपोर्ट 2022 जाबिता लो तोली मूड स्थानालो निलिचिना भारतीयुलु एवरु आंसर डी रणवीर सिंग विराट कोहली अक्षय कुमार। के रोल संस्था ई रिपोर्ट नी विडुदल चेसिंदी इंदुलो 4वा स्थानंलो आलिया भट्ट मरियु 5वा स्थानंलो दीपिक पादुकोणे स्थानालु दक्किंचुकुन्नारु। नेक्स्ट क्वेश्चन क्वेश्चन नंबर 97 న్యూయార్క్ కోర్టులో జడ్జిగా నియమకమైన మొదటి ఇండో అమెరికన్ వ్యక్తి ఎవరు ఆన్సర్ బి అరుణ్ సుబ్రమణియన్। జో బైడెన్ అరుణ్ సుబ్రమణియన్ని జడ్జిగా నామినేట్ చేశారు। నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 98 ఫ్రంట్ లైన్ కంబాక్ యూనిట్కి నేతృత్వం వహించనున్న మొదటి మహిళ ఐఏఎఫ్ ఆఫీసర్ ఎవరు ఆన్సర్ డి శాలిజా దామి। ఫ్రంట్ లైన్ యూనిట్ లో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీ మూడు దళాలకి శాలిజా దామి నేతృత్వం వహించి కమాండర్ గా పనిచేస్తుంది। ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 99 ఇండియన్ మార్కెట్ లో బిలియన్ డాలర్ బ్రాండ్ గా ఏది నిలిచింది ఆన్సర్ ఏ స్ప్రైట్। కోకాకోలా కంపెనీకి చెందిన స్ప్రైట్ బిలియన్ డాలర్ బ్రాండ్ గా అవతరించింది। నెక్స్ట్ క్వశ్చన్ and final question question number 100 interest free banking vyavasthanu 2027 lopu pravesha pettunnatlu ee krindi e desham telipindi answer d pakistan। islam viluvalato kudina elanti labhapeksha aashinchani banking vyavasthani 2027 lopu prarambhinchunnatlu pakistan telipindi। riba ante interest free ni toliginchadam kosam deerini erpadu cheyunnaru। ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం టాప్ 100 క్వశ్చన్ చూడడం జరిగింది। ఎవరికైనా ఈ టాప్ 100 క్వశ్చన్ పీడిఎఫ్ ఫైల్ కావాలి అనుకుంటే 20 రూపీస్ని ఈ నెంబర్కి సెండ్ చేసి అదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ సెండ్ చేయండి। మీకు ఈ టాప్ 100 క్వశ్చన్స్ పీడిఎఫ్ ఫైల్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది। మీకు మా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఫైల్ కావాలి అనుకుంటే జస్ట్ 79 రూపీస్తోని 10 PDF ఫైల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। అందరూ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి। ప్రతి సండే టెలిగ్రామ్లో టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము, అలాగే సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కరెంట్ అఫైర్స్ ఆల్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। ఈ టెలిగ్రామ్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ప్రింట్ చేస్తాను, అందరూ జాయిన్ అవ్వండి। ఇంకా మీరు మా వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి, ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి। నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం। జై హింద్।